తెచ్చండు. రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా హట్ చేయకండి, హట్ అవ్వకండి, సారీ, జస్ట్ ఎంకరేజ్ చేయండి అంతే. ఆ హీరోని కొంతకు వచ్చింది, కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. లైక్ రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి, ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. మూవీ ఎక్కడ పోయిందంటే బ్రో, సి ఫస్ట్ మనం పోయిందే దాని గురించి కంటే ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, రవితేజ గారు అంటే నాకు కూడా చాలా రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే రవితేజ గారు, నాని గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పర్సన్స్ అంతా బాగా కష్టపడి వచ్చినారనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి ఎదిగి వచ్చినారు. అండ్ ఈ మూవీలో సరే అదంతా కష్టం పక్కన పెట్టేసి మూవీలో రవితేజ గారు యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ 5-6 మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన యంగ్ లుక్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ ఎంత బాగుంది. కాకపోతే హరీష్ శంకర్ గారు కొంచెం స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీనే తీసుకున్నారు. నేను ఒరిజినల్ కూడా నేను చూడలేదు, అది ఒరిజినల్లో సక్సెస్ఫుల్ అని నేను విన్నాను. ఒక సక్సెస్ఫుల్ స్టోరీని తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేయడంలో కొంచెం నాకు ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది. బాగుందన్న, కొంచెం స్టోరీ కూడా బాగుంటే బాగుంది అనిపించింది. సినిమా ఆల్రెడీ వెనక్కి వెళ్తుంది. సినిమా అంటే మన హరిశంకర్ గారు డైలాగ్స్ అయితే ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అలాగే రవితేజ గారు యాక్టింగ్ కూడా అదరగొట్టేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది ఏంటంటే, సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు కదా, ఆయన ఎంట్రీ చాలా బాగా నచ్చింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం కెమెరా రోల్గా జస్ట్ అది బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అంత బాగలేదన్నమాట, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సెకండ్ హాఫ్గా నేను ఏంటంటే, రైడ్ చేస్తాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రవితేజ గారు, మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చోకుండా స్టోరీని కొంచెం బయట తీసుంటే హరిశంకర్ గారు ఇంకా మంచి పేరు వద్దాను. డైలాగ్స్ వరకు చాలా బాగున్నాయి, ఒక డైలాగ్ కూడా చాలా బాగా రాశారు హరిశంకర్ గారు. కానీ స్టోరీ మాత్రం ఎండి చేస్తారని జనాలు నా ఫీలింగ్ కూడా. హరిశంకర్ గారు డైరెక్షన్ ఇందులో కనిపిస్తుందా? డైరెక్షన్ కనిపిస్తుంది, అన్నీ కనిపించాయి, కానీ స్టోరీ కనిపించలేదన్న. మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. అది ఈ సినిమాలో లవ్ ఉంది కానీ స్టోరీ లేదు, అదనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ చేసింది అంతా బాగుంది, స్టోరీ లేదు, ఏం చేస్తాం. కానీ రెప్పల్లు అని చెప్పి ఒక నల్లంచి చీర సాంగ్ మాత్రం చాలా బాగుంది. కానీ లేకపోతే దాని ఏమంటే డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ప్రేక్షకుల దగ్గర ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి. ఎంతసేపు రివ్యూర్లు తిడితే ఏమి రాదు, రివ్యూర్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదు కదా. సినిమాలో ఏం నచ్చిందంటే, సినిమాలో డైరెక్షన్ నచ్చింది, సినిమాలో స్టోరీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నా వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే, సినిమా ఒకసారి చూడొచ్చు బ్రో. కాకపోతే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, సినిమాని ప్రేక్షకులతో కలిసి చూడరు. సినిమాకి ప్రేక్షకులతో కలిసి చూస్తే డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ హీరోలకు కానీ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇప్పుడు 3 గంటలు సినిమా ప్రేక్షకులు ఏం రియాక్ట్ అవుతున్నారు, ఏది దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలిసిద్ది. ప్రేక్షకులతో కూర్చొని సినిమా చూడాలి, ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అందరూ. అది నేను చెప్పేది. ఈ సినిమా అయితే దాదాపు ఒక 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా చెప్పాను కదా బ్రో, ఒకసారి చూడొచ్చు. అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, ఎందుకంటే నాకైతే హార్ట్ఫుల్గా చాలా బాగుంది భయ్య. భయ్య రవితేజని ఇష్టపడే వాళ్ళకి ఎవరికి బోరింగ్ ఉంటుంది సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది, చాలా చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది, కొద్ది ఎక్కడెక్కడ కొద్దిగా డౌన్ అనిపించింది సినిమా. భాగ్యశ్రీ ఎలా చేసింది హీరోయిన్ మాత్రం, మేము చెప్పాలంటే సినిమాలో హీరోయిన్ ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ విక్రమ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 100% అన్న. అప్పట్లో అనుష్క ఇలియాన్ ఎంత టాప్ అయిందో హీరోయిన్ మళ్ళీ అంత పంచి పేరు వస్తుంది హీరోయిన్కి. మేము చెప్పాలంటే ఇలా ఈ సినిమాలో హీరోని బెస్ట్ అని చెప్పొచ్చు. ఇట్ అని చెప్పలేము, ఫ్లాప్ అని చెప్పలేము, నార్మల్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. స్టోరీలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. కాకపోతే హరిశంకర్ తీసిన సినిమా ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్ సినిమా కాబట్టి దాని తగ్గట్టు తీసిన సినిమా, కానీ అంతకు మించింది ఏం చెప్పట్లేదు. ఓకే, 1 టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు చెప్పి.